సభాధ్యక్షుడు మిత్రుడు మీ గ్రామ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సోదరుడు యాదగిరి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అంబడి బాలేష్ గౌడ్ గారు మొగుళ్ళ మల్లేశం యాదవ్ గారు రోషయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి దుబ్బాక పట్టణ దుబ్బాక మండల పార్టీ అధ్యక్షులు మిత్రులు అరిగే కృష్ణ ముదిరాజు గారు రాజిరెడ్డి గారు సీనియర్ నాయకులు అనిల్ రెడ్డి గారు మీ గ్రామ పంచాయతీ సభ్యుడు మిత్రుడు రాజేందర్ గారు హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి కష్టపడి సూర్యాపేట నుంచి హైదరాబాద్ నుంచి నల్లగొండ నుంచి తమకున్నటువంటి పనులన్నీ వదులుకొని దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని వచ్చినటువంటి మా అక్క జల్లెళ్ళకి శ్రీదేవి గారు విజయలక్ష్మి గారు అదేవిధంగా వైద్య వృత్తిలో ఉండి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లు ఒక చిన్న బాబు డాక్టర్ అమ్మని వేదిక మీకు రావాల్సింది కోరుతా ఉన్నాను ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు గాంధీలో డాక్టర్లు కరోనా పేషెంట్లను చూస్తుంటారు తల్లి చిన్నపిల్లల డాక్టర్ అమ్మ ఇద్దరు గాంధీ హాస్పిటల్ నుంచి వీళ్ళు ఒకరోజు సెలవు దొరికితే కొద్దిసేపు దుబ్బాకకు వచ్చి రఘన్నను గెలిపిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఓట్లాడుదామని వచ్చినటువంటి డాక్టర్ దంపతులు నరేందర్ రెడ్డి గారు మరియు వారి శ్రీమతి ముఖ్యంగా పొద్దంతా కష్టపడి సాయం సంధ్య వేళ ఇంటికి వచ్చి ఇంత ఓపికగా ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినటువంటి అంధ్య గ్రామ పెద్దలకి అన్నాదమ్ములకి చిన్నారులకి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాను. ఎనకటికి గ్రామ పంచాయతీలో ఒక స్తంభానికి ఉన్న ట్యూబ్ లైట్ పోతే కొత్త ట్యూబ్ లైట్ రావాలంటే దగ్గర దగ్గర 6 నెలలు పట్టేది. ఇప్పుడు మీ ఊర్లో ఉన్న స్తంభాల కలుగుతున్నటువంటి ప్రతి ఎల్ఈడి బుక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీ నుంచి పంపించినటువంటి బుగ్గలు మాత్రమే. ఇందులో ఏం లేదు, భేషజాలు ఏమవుతు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాల్సిందే, చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దనా 5 నిమిషాల తర్వాత నీకు మైక్ ఇద్దా జర్రాగు. ఇకపోతే మనకు వెలుతురు చూపించే దీపం దగ్గర నుంచి పొద్దున్న లేస్తే ఆడపిల్లల గౌరవానికి భంగం వాటిల్తుంది. పొద్దున్న లేస్తే ఆడపిల్లలు బాత్రూమ్ కి చెంబులు పట్టుకుని బయటికి పోతే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఆలోచించి నరేంద్ర మోడీ గారు టాయిలెట్ లేనటువంటి ప్రతి ఇంటి ముంగట స్వచ్ఛ భారత్ పథకం కింద ప్రతి ఇంటికాడ ఒక బాత్రూమ్ కట్టించిండ్రు నరేంద్ర మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం కట్టించింది బాత్రూమ్ కట్టడానికి 12,000 రూపాయలు ఖర్చు అయితే 8,000 నుంచి 9,000 రూపాయలు ఢిల్లీ నుంచి మోడీ గారు పంపిస్తే 4,000 రూపాయలు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు ఇచ్చిండ్రు. మొత్తానికే సార్ ఇవ్వలేదని చెప్తలేను నేను, 4,000 సార్ ఇచ్చింది. ఇకపోతే సీసీ రోడ్ల పంచాయతీ యాడికి పోయినా సిమెంట్ రోడ్ల పంచాయతీ ఎక్కువ వినబడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి నిధులు, ఎవరేస్తున్నారు సిమెంట్ రోడ్డు? సర్పంచ్ గారు కొబ్బరికాయ కొట్టినా, ఎంపీటీసీ గారు కొబ్బరికాయ కొట్టినా, ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొట్టినా, ఆ సీసీ రోడ్డుకు అవుతున్నటువంటి డబ్బులలో 1,00,000 రూపాయలు సీసీ రోడ్డు ఖర్చు అయితే అందులో 90,000 ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపిస్తే 10,000 రూపాయలు స్థానికంగా ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి నిధుల నుంచి వస్తాయి. 90,000 ఢిల్లీ ఇస్తే 10,000 ఎమ్మెల్యే గారు శాసనసభ నియోజకవర్గ నిధుల నుంచి ఇస్తాడు. ఊరూరికి తిరిగి ఈ విషయాలన్నీ చెప్పడం ప్రారంభించిన తర్వాత హరీష్ అన్న వచ్చిండు. 2-3 రోజుల నుంచి కాలుకు బల్బం కట్టకుండా గౌరవనీయులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు ఆయన పేరే పైసల మంత్రి ఇక సూట్ కేసులు పట్టుకొని దుబ్బాక నియోజకవర్గం మీద దండయాత్ర చేస్తుండు. నాకేం ఇబ్బంది లేదు, హరీష్ అన్న వచ్చి సిమెంట్ రోడ్ వేస్తే నాకేం కోపం లేదు. అందకు 4 లైన్ల రోడ్లే మేము సంతోషపడతాం, పడరా ఎవరన్నా? సిద్దిపేటలు వేసినట్టు పెద్ద పెద్ద రోడ్లే మేము స్వాగతిస్తాం, సప్పట్లు కొడతాం. ఎప్పుడు రావాలి హరీష్ అన్న? 2014లో మంత్రి అయిండు, 26 ఉన్నాం, 20 20లు ఉన్నాం. ఎన్నేళ్ల తర్వాత వస్తుండు? 6 ఏళ్ల తర్వాత వచ్చిండు. 6 ఏళ్ల తర్వాత ఎన్నడన్నా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక పని పూర్తి చేసిరా? మన ఊరికి వచ్చిపోయినరా? ఒక్కసారి దయచేసి ఆలోచించుంది ఈ పంచాయతీ రఘునందన్ రావు హరీష్ రావుల పంచాయతీ, రఘునందన్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డిల పంచాయతీ కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని 2 సార్లు ఎంపీగా గెలిపించినాం, వచ్చిండా ఎప్పుడన్నా అందరికి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిండ్రా? బహుశా ఆయన పేరులోనే ఉంది కొత్తదనం, ఎప్పుడు వచ్చినా కొత్తగానే. ఆయన తమ్ముడు చెప్తున్నాడు వస్తే ఓట్లు అడిగితే అందుకు వస్తాడు, ఇక మళ్ళా ఓట్ల దాకా రాడు ప్రభాకర్ అన్న.
మాట ప్రదా మాట అన్న నీలల్లి నాలల్లి రెండు ఒకటేనే ప్రతి బాత్రూముకి కేంద్ర ప్రభుత్వం లెక్కబెట్టి 9000 రూపాయలు గ్రామ పంచాయతీలో జమ చేసింది ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు లెక్కలు గ్రామ పంచాయతీ ద్వారా సమాజార హక్కు చట్టం కింద పెట్టినం వారు అడిగినట్టు ఏ ఏ ఏ ఇంటికి ఏ డోర్ నెంబర్ మీద బాత్రూమ్ పైసలు ఎత్తుకుపోయినరో రాజేందర్ వచ్చి గ్రామ పంచాయతీ కడ మీకు లెక్కలు ఇస్తాడు మేము అన్ని లెక్కలు చెప్తాం తప్ప అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు రెండు మూడు రోజుల నుంచి హరీష్ అన్న తిరుగుతూ భయపట్టిస్తున్నాడు ఏం చెప్తున్నాడు పువ్వు గుర్తు కోటేస్తే బీజేపీలో కోటేస్తే మీ పింఛన్లు కత్తిరిస్తాము అని చెప్తున్నాడు ఇంకా సర్పంచ్ సాబ్ ఎవరితో మాట్లాడిండు ఆ సర్పంచ్ సాబే ఉన్నలో పెట్టిండు ఏమని రఘునందన్ గెలిస్తే 2 రూపాయలు వస్తుంది పింఛను టీఆర్ఎస్ గెలిస్తే 2000 పింఛను వస్తుంది అని చెప్తున్నాడు మీరందరూ బాగా చదువుకున్నారు తమ్ముళ్ళు దయచేసి ఆలోచించుండ్రి నిజామాబాద్ లో ఎవరు గెలిచిర్రు నిజామాబాద్ లో ఎవరు గెలిచిర్రు అరవింద్ గారు గెలిచిర్రు ఎవరు ఓడిపోయినరు చెల్లె కవిత ఓడిపోయింది మనందరితోటి బతుకమ్మ ఆడిపించి ఎవరితోటి మాట్లాడని కవితమ్మను నిజామాబాద్ లో ఓడగొట్టిరు హరీష్ రావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు తెలంగాణ పౌరుషం నీ రక్తంలో ఉంటే రేపు అంధచేరస్తకి నేను ఒక్కనే వస్తా నీ లెక్క వెనుక 4 పోలీస్ జీబులు ముంగట 4 పోలీస్ జీబులు వద్దు నాకు కవిత ఓడగొట్టిన నిజామాబాద్ లో ఒక్కరి పింఛనైనా నీకు చేతలైతే తీసేసిన వారు అడగాలి అడిగిన మాట మరి దుబ్బాకలో రేపు రఘునందన్ గెలిస్తే నీ తోటపల్లి స్వామి అది లేకపోతే జగదేవరపూర్ కెళ్ళి మీ మామ బాబు గెలొస్తుందా అని అడగాలి అడగాలి అడుగుతా కవిత ఓడిపోతేనే 1 రూపాయి ముట్టలేకపోయినావు హరీష్ రేపు రఘునందన్ గెలిస్తే బరాబరి దుబ్బాక కొట్లాడి పైసలు తీసుకొస్తాడు మొత్తం దుబ్బాకకు పట్టిన దరిద్రం ఏదన్నా ఉందంటే అది హరీష్ రావు తప్ప ఇంకొకటి కాదు రామలింగారెడ్డి గారు కొట్లాడి దుబ్బాకకు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు ఏం కాలేజ్ తెచ్చిండు పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిండు యాడుందనో ఏదో పాలిటెక్నిక్ కాలేజ్ ఇరుకోడు గుట్టాలలో పెట్టుకున్నాడు ఎవరు కొంచెమైండ్రు హరీష్ రావు కొంచెమైండు మరి ఓడిసిండా మనల్ని ఒక్క కాలేజీ ఎందుకు మీరు తోటలో పెట్టలేదని అడగాలన్నాడు కొత్త మనం అన్న అడగాలన్నాడు కొత్త మరి ఎందుకు మౌనంగా ఉంటుంది దుబ్బాక హరీష్ అని వచ్చి ముచ్చట చెప్తున్నాడు సిద్దిపేట 1 కన్ను దుబ్బాక 1 కన్ను మనం చెప్పాలి వారి మాకు 1 కన్ను వద్దురా భయ్ మాకు 2 కన్నోళ్ళు మా దుబ్బాకల్లో ఉన్నారు వాళ్ళకే ఓటేస్తామని చెప్పాలి చెప్పుదామా కుడి కన్నం తెచ్చుకుందామా ఈ హరీష్ రావు ఏడాది కింద నారాయణగేడ్ పోయిండు ఏం చెప్పిండు నారాయణగేడ్ 1 కన్ను సిద్దిపేట 1 కన్ను అన్నాడు నారాయణగేడ్లకు ఇట్లే వచ్చి కొబ్బరికాయలు కొట్టిండు మీద డాంబర్ రోడ్ వేసినట్టు చేసిర్రు ఓట్లు అయిపోయిన తెల్లారి డాంబర్ కూడా పోయింది హరీష్ రావు సిద్దిపేటకు వస్తే ఆ డాంబర్ కూడా సిద్దిపేటకు వచ్చేసింది ఎన్నిసార్లు అందేకు వచ్చినావు ఏం చేసినావు అందేకు ఒక్కసారి మనం అడగాలి సిద్దిపేట ఎట్లున్నది గజువల్ ఎట్లున్నది సిరిసిల్ ఎట్లున్నది అడగాలి దుబ్బాకకు వచ్చిన పైసలన్నీ ఎవరు గుంజుకపోయిందంటే మనం బక్క పలచటం చేసి మనకు మాటలు రావని చూసి వచ్చిన పైసలన్నీ ఆడికేసుకపోతే ఎందుకా మిరుదొడ్డిలో డిగ్రీ కాలేజ్ పెట్టచ్చు కదా ఇంత మంది ఉన్నారు మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెట్టిండా ఒక డిగ్రీ కాలేజ్ వచ్చిందా మిరుదొడ్డికి పెట్టిండా మెడికల్ కాలేజ్ మేము ఇచ్చినాం మెడికల్ కాలేజీ సిద్దిపేట జిల్లా వెనుకబడ్డదని నరేంద్ర మోడీ గారు మెడికల్ కాలేజీ ఇచ్చిండు సిద్దిపేట జిల్లాకి యాడున్నది ఇలా మెడికల్ కాలేజీ యాడుందనా సిద్దిపేట బైపాస్ రోడ్ లో కోమటి చెరువు పక్కన కట్టుకున్నాడు దగ్గర దగ్గర 1000 కోట్లు 1000 కోట్లు పెట్టి మిరుదొడ్డిలో మెడికల్ కాలేజీ పెడితే అందులో 4 ఇటుక పట్టీలు నడుస్తుండే 4 మేస్త్రీలు పనిచేస్తురు 4 ట్రాక్టర్ల ఇసుక కొడుతుంటే 50 మంది కూలీ పని చేసుకుందరు మెడికల్ కాలేజీ కట్టినాక 100 మంది కాంపౌండర్లు ఐదురు 50 మంది సిస్టర్లు ఐదురు ఈ ఊర్లో 150 మంది చదువుకున్న వాళ్ళు ఉంటే 3 ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి 3 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి సోదరులకి డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు పీజీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎన్ని మాటలు చెప్పి మోసం చేసిండు హరీష్ అన్న చంద్రశేఖరరావు గారు ఒక్కసారి మనం ఆలోచించాలి ఇంటికో ఉద్యోగం అని చెప్పినా చెప్పలేదా చెప్పినా చెప్పలేదా మరి వచ్చినాయి అన్న అందులో ఇంటికో ఉద్యోగం అన్న వచ్చిందా రేపు ఆలోచించుకోర్రి ఇట్లా అందరు పెద్ద మనుషులు కూర్చోండి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి కానీ ఇంటికో ఉద్యోగం ఏమంటే ఇయ్యడం చేతలేని చంద్రశేఖరరావు గారు మనందరికీ ఒక మాట చెప్పిండు ఇందాక గడ్డకేలు వస్తుంటే మా అవ్వాలు చెప్పారు మా ముసలోడికి పింఛన్ వస్తుంది బిడ్డ నాకు పింఛన్ ఇవ్వమంటే ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తా అని చెప్పిండంటే సారు మంచి పద్ధతి మంచి కానూన్ పెట్టిండు సారు నీ కడుపు సల్లంగా ఉండాలని అనుకోవాలి మనం
మరి ఇంటికి 2000 రూపాయల పింఛను ఇంటికి ఒకటి న్యాయమైతే మరి నీ ఇంట్లో సారు నీకు ఉద్యోగం ఉంది నీ కొడుకు ఉద్యోగం ఉంది నిన్నటిదాకా నీ బిడ్డకు ఉద్యోగం ఉంది నీ అల్లునికి ఉద్యోగం ఉంది ఆఖరికి నీ వెనకాల సూదీలు ఇచ్చే సంతోష్ గారికి కూడా ఎంపీ పదవి ఇచ్చుకుంటేవి మీ ఇంట్లో 5 ఇస్తే తప్పు లేదు మా ముసలవ్వకు 2000 పింఛను ఇస్తే మాత్రం తప్పై కాదు ఒకసారి ఆలోచించాలి పింఛను తీసుకుంటున్న పెద్ద మనుషులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ 120 మంది చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు ఓ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే 20,000-30,000 జీతం వస్తుంది ఓ టీచర్ ఉద్యోగం వస్తే 40,000-50,000 జీతం వస్తుంది ఒక ఆర్డీఓనో కలెక్టరో ఒక అమీన్ సాబు అయితే ఇంకొంచెం జీతం ఎక్కువ వస్తుంది మీ ఇంట్లో మీ కొడుక్కి 50,000 జీతం రావాలా లేకపోతే మీ ఇంట్లో మీకు 2000 పింఛన్ రావాలా ఒక్కసారి దయచేసి ఆలోచించుర్రి సార్ ఏం చేస్తున్నాడు 50,000 జీతం ఇస్తే పోరగాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తే చైతన్యవంతులైతారు నన్ను నిలదీస్తారు అని భయపట్టి మోసేలకి బెల్లం పెట్టి మళ్ళీ అందరినీ ఆగమాగం చేస్తా ఉన్నాడు